ఇవాల అనే డబుల్ బెడ్రూమ్లు ఇవాళ హైదరాబాద్లో కొన్ని కట్టిపెట్టినా అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొంత సహకారం అందిస్తే కట్టిపెట్టినని చెప్తున్నారు. ఇప్పటి వరకు కట్టిన డబుల్ బెడ్రూములు అవి దర్వాజలెత్తకపోతున్నాయని చెప్పి పేపర్లు వస్తూ ఉంది. అవి మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయని వస్తుంది తప్ప పేదలకు మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు అనే మాట, డబుల్ బెడ్రూమ్ల మీద మాట్లాడిన మాట ఆనాటి మాటలు. ఇవాళ మళ్ళీ ఆనాడు కేసీఆర్ ఏం మాట్లాడు, ఇవాళ ఏం చేస్తున్నాం మనం చూస్తే ఎంత అసహించుకుంటే పరిస్థితితో మీకు తెలుసు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఎన్నో ఇలా హాస్పిటల్ పెరిగినటువంటి భూములు ఇచ్చింది, రూపాయికి ఎకరం ఇస్తారని హైటెక్ సిటీ దగ్గర. హైటెక్ సిటీలో రూపాయికి ఎకరం చొప్పున 15 ఎకరాలు ఇచ్చింది హాస్పిటల్ కోసం అని చెప్పి. ఇవాళ మొన్న పార్టీ ఆఫీస్ కోసం ఆడ 30 కోట్లు 40 కోట్ల ఎకరం ఉంటే 3 కోట్ల రూపాయలు చొప్పున 11 ఎకరాలు మీరు భూములు ఇచ్చింది పార్టీ ఆఫీస్ కోసం. ఒక సంస్థ, ఎడ్యుకేషన్ సంస్థకి ఆయన పక్కగా ఉన్నది భూమి అని చెప్పి 3 ఎకరాల 4 ఎకరాల భూమిని ఇవాళ గవర్నమెంట్ దారం దత్తం చేశాం. ఇవాళ పెద్ద పెద్ద వాళ్లకు నిన్న మొన్న పేపర్లో వచ్చింది ఎవరెవరికి భూములు ఇచ్చిందో, పేదవాళ్ళు ఆ భూములలో ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇళ్లను కూలగొట్టి ఇలా పెద్దలకు గద్దలు కట్టబెట్టినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇలా కేసీఆర్ ఆయన చేస్తూ ఉంది. కేసీఆర్ మాటలు ఇవాళ మోసం మాటలు తప్ప, మాట మాట్లాడితే అబద్ధం తప్ప నిజం ఎక్కడ ఉండదు. మాట మాత్రం పేదల కోసం మాట్లాడతాడు, చేతలు మాత్రం ఉన్నోళ్ళ కోసం మాట్లాడడానికి కొన్ని 100 ఎగ్జాంపుల్స్ ఇలా మీరు కథనాల రూపంలో మీరు రాశారు. మేము అడుగుతున్నది పుక్కడ కాదు, బిచ్చగాళ్ళం కాదు మేం, చదువుకున్న వాళ్ళం మేం. ఈ సమాజంలో మీరు ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి ఇలా సేవ చేయించుకుంటుందో, గా సేవ చేయించిన జర్నలిస్ట్ల ఉసురు పోసుకుంటే కబర్దారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. ఇప్పటికైనా మర్యాదగా మా వాళ్ళు మల్ల దన్నాలు చేసే పరిస్థితి రాకుండా, కొంతమంది జర్నలిస్టులు అంటుండట పైరవ్ చేసుకుందాం మాట్లాడుకుందాం, ఈ ముఖ్యమంత్రి దగ్గర పైరవ్ చేస్తే పని కాదు గుర్తుపెట్టుకోండి, బరిగీసి కొట్లాడింది తప్ప సాధ్యం కాదని చెప్పి ఇలా మీరు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్కటే ఈ ప్రభుత్వానికేం 50 సంవత్సరాలు అధికారం ఇయ్యలే, 100 సంవత్సరాలు అధికారం ఇయ్యలే. ఇస్తే 2023 వరకు నాకు అధికారం ఇచ్చినాం, 100కు 100% ఈ ప్రభుత్వం కూలిపోడు ఖాయం, దీన్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. ఇవాళ గ్రామాలలో చూస్తూ ఉన్నాం, ఇవాళ వరకు మీలాంటి వాళ్ళు కూడా పోయి సర్వే చేస్తే మీ సర్వే సంస్థలకు అందరినీ రిపోర్ట్ వస్తా రాబోతూ ఉంది. ఎందుకంటే ఎక్కడ చెప్తే పుసుకున్నా పెన్షన్ తీసేస్తాడు, ఎక్కడ చెప్తే పుసుకున్నా రైతు బంధు పోతుంది అని చెప్పి భయానికి బయటికి చెప్తలేరు. కానీ లోపల మాత్రం ఒకటే ఉన్నది, ఈ ప్రభుత్వం మళ్ళీ కొనసాగితే ఈ రాష్ట్రానికి మంచిది కాదని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఉన్న దళితుల భూములు గుంజుకున్నారు, మీకు తెలుసో తెలియదో ఇవాళ మీరు రాసిన స్వయంగా ఈ హైదరాబాద్లో 30 ఏళ్ళ నాడు 40 ఏళ్ళ నాడు పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు, దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు ఇవాళ ఆ భూములు పేదలకు ఉండొద్దని చెప్పి 5800 ఎకరాల దళిత భూముల్ని ఇవాళ కంపెనీల కోసం తీసుకోలే సుమా, కంపెనీల కోసం తీసుకోలే, ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోలే. ఆ భూములు బాజప్తా 300 గజాలు ఇస్తాం మీకు, 400 గజాలు ఇస్తామని చెప్పి ఇవాళ వాటి గుంజుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారిపోయింది ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. 3 ఎకరాలు దేవుడెరుగు, కొండ 4 మంది వేస్తే ఉన్న 4కు పోయినట్టుగా తెలంగాణ దళిత జాతికి 3 ఎకరాల భూమి అనేది ఒక కళ. కానీ ఆనాటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి దళితుల భూముల్ని మాత్రం 300 గజాలు చొప్పున 400 గజాలు చొప్పున ఇచ్చి గుంజుకొని రోడ్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది. నేను మొన్న అసెంబ్లీ అడిగిన, అయ్యా ఇదేం పని చెప్పి అడిగిన, అనేక రాష్ట్రాలలో అసైన్మెంట్ చేయబడ్డ భూములు 10 ఏళ్లకో 12 ఏళ్లకో 15 ఏళ్లకో సంపూర్ణమైన హక్కును కలిగించి అమ్ముకునే అధికారం ఇస్తారు వాళ్ళు. నీవు కూడా చెప్పిన అసెంబ్లీలో ఏం మాట చెప్పినావు, ఇవాళ దళిత బిడ్డలకు పేద బిడ్డలకు ఇచ్చిన భూములు 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఇవాళ బ్రోకర్ల పాలవుతున్నాయి, అడ్డికి పావుచేరు అమ్ముకుంటా ఉన్నారు, ఆ భూములు కూడా వాళ్ళకి హక్కులు కల్పిస్తా అని చెప్పి స్వయంగా చెప్పిన వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు. కానీ ఏం చేసిండు, వీళ్ళ బ్రోకర్లు పోతారు, వీళ్ళ మనుషులు పోతారు, బెదిరిస్తారు, మీ భూములు ఎన్నికైనా అమ్ముకోలేరు అనుభవించలేరు అని చెప్పి ఇవాళ ఆ భూముల్ని అమ్ముకున్నానని చెప్పి నేను అసెంబ్లీ మాట్లాడితే ఒక మంత్రి లేచి అంటాడు, ఆయన ఆర్థిక మంత్రిగా లేచి అంటాడు, అవును తీసుకుంటున్నాం మేము నిజమే, మేము వాళ్లకు 300 గజాలు 400 గజాలు ఇస్తే 80 లక్షల రూపాయలు వచ్చిందని చెప్పి ఆన్ రికార్డు చెప్పాడు.
అంటే 300 గజాలు అమ్ముకుంటే 80 లక్షలు వస్తే పాపం వాళ్ళకి ఎకరం అమ్ముకుంటే ఎన్ని పైసలు రావాలి అంటే పేదవాడు బస్తీలో ఉండాలి పేదవాడు గుడిసెల్లో ఉండాలి పేదవాడికి సక్రమంగా ఇల్లు ఉండొద్దు పేదవాడికి ప్రభుత్వపరమైన జాగ చెందొద్దు ఇది కేసీఆర్ యొక్క ఆలోచన అందుకే ఇవాల మొత్తం గజ్వేల్ ఇవాల ఇవాళ పేపర్లు వచ్చింది పేపర్ రాసింది గజ్వేల్ నిలబడేట పక్కన కారణమేందో తెలుసా మీకు పుసుక్కున ఏసి గెలిపించిన కర్మానికి వేల ఎకరాల భూములు ఇంకా వర్గల పక్కకు అవసరం పల్లెలు ఉంటుంది నాకు నాకు బాగా సంబంధాలు వస్తాను అయ్యా కాలువల కోసం తీసుకున్నట్టు ఒక అర్థం ఉంది ప్రాజెక్టు కోసం తీసుకుంటామని అర్థం ఉంది కానీ కంపెనీల కోసం మా దగ్గర 8 లక్షల రూపాయలకు అసైన్ చేయబడ్డ భూములు అయితే 8 లక్షల రూపీస్ అట అసైన్మెంట్ లేని భూములు అయితే 15 లక్షల రూపాయలు తీసుకొని 3 కోట్లకు విలువైన భూములు 4 కోట్ల విలువైన భూములు అడ్డుకి పౌసర్ తీసుకొని ఇలా పెద్దలకు కట్ట పెడతా ఉన్నాడు ఇంతకంటే దుర్మార్గం ఏమి సారు ఆ అరెకరంలో ఎకరంలో మేము బోరేసుకున్నాం బాయిత అవుకున్నాం మా జీవితమే దీంతో ముడిపడి ఉంది ఆ మట్టితో ముడిపడి ఉందని చెప్పి ఇలా కన్నీరు మున్నీరు అవుతున్నారు వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు రైల్వే లైన్లు పోతే ఇచ్చిండ్రు కాలువలకు పోతే ఇచ్చిండ్రు ప్రాజెక్టు పోతే ఇచ్చిండ్రు చివరికి నీ ల్యాండ్ బ్రోకరేజీ చేసి కూడా తీసుకునే సందర్భాన్ని ఇవాళ ల్యాండ్ బ్రోకర్లాగా వివరిస్తున్నాడు ఒక ఎమ్మెల్యే వారు మాట్లాడుతున్నాడు ఈ భూమిని చూస్తే నాకు ఏదో బూతు మాట మాట్లాడు ఆ మాట మాట్లాడడానికి సంస్కారం అడ్డం వస్తుంది ఇవాళ మొత్తం వీళ్ళ మొత్తం వ్యవహారం అంతా కూడా భూముల మీద తప్ప ఇంకో దాని మీద లేదు భూములు చూస్తే టెంప్ట్ అయిపోయి ఇలా ఆక్రమించుకోడు వాటిని గదే పని చేస్తారు అక్కడ సంపాదించుకున్న సంపాదనతో నా హుజరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఏం చేసినా మీరు చూసినా కాబట్టి ఒకటే ఇవాళ వీళ్ళు ఇస్తారా ఇవరా వేరు కానీ దీన్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు దీన్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు ఇంతకుముందు విరాజ్ గారు చెప్పినట్టుగా 100కు 100% అది మీ భూమి మీరు పైసలు పెట్టుకొని కొనుక్కున్న భూమి కాబట్టి బాధ్యత వస్తుంది నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే ఇవాళ మా వరంగల్ కూడా వచ్చి చెప్పిండు దీన్ దయాల్ నగర్ ఏమో కుర్చీ వేసుకొని కూర్చొని కట్టిస్తా హైదరాబాద్లో ఉన్న జర్నలిస్టులకే అసూయ కలిగే పద్ధతిలో బంగ్లాలు కట్టిస్తా అని చెప్పాడు కట్టించినారు అక్కడ ఎక్కడ పోయింది అక్కడ ఇది డల్లాస్ నగరం అంటాడు ఇది ఇంకో నగరం అంటాడు ఏ నగరాలు లేవు మళ్ళీ వర్షం అంతా గదే గవర్నర్ గారి బంగ్లా ముందు గదే పడవలు వేసుకొని పోయే పరిస్థితి వచ్చింది గదే వరదలు గదే బతుకు తప్ప ఏం మార్పు లేదు అందుకనే తెలంగాణ ప్రజలు మా విమలక సూత్రాన్ని మేము ఆనాడే చెప్పినామా నా ఇది ఇది సామాజిక తెలంగాణ అవుతుందా దూర తెలంగాణ అవుతుందా అని చెప్పి చెప్పిండు ఆర్గ్యుమెంట్ పెట్టేటప్పుడు మేమన్నా ఫస్ట్ తెలంగాణ తెచ్చుకుందామని చెప్పినాం ఆనాడు ఒక మాట చెప్పినాం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా మరో పోరాటం ఉంటుందని చెప్పి చెప్పినాం మేము మరో పోరాటం ఉంటుంది మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మనవి చేస్తూ జర్నలిస్ట్ అందరూ కూడా సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తూ సెలవు జై తెలంగాణ.